ఎన్కౌంటర్ విత్ మోహన్ కృష్ణ కార్యక్రమానికి స్వాగతం. నేను మోహన్ కృష్ణ. ఇప్పటి వరకు ఎన్కౌంటర్ విత్ మోహన్ కృష్ణ కార్యక్రమం ద్వారా అటు పొలిటీషియన్స్, అటు వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ఇలా అనేక మందితో ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వచ్చా. కానీ మొట్టమొదటిసారి ఒక సెన్సేషనల్ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. హిందూ సనాతన ధర్మం కాపాడడం కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. అది మన దేశంలో కాదు, ఇతర దేశంలో కూడా హిందూ సనాతన ధర్మం గొప్పదనాన్ని చాటి చెప్పిన వ్యక్తి రాజరాజేశ్వరి జ్ఞానపీఠం మూర్తి స్వామి ప్రస్తుతం ట్రూత్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఇంత షార్ప్గా ఉంది. దీని మీద ఎక్కిపోవడం ఇది ఒక చిన్న పందెం పెట్టారు. చూద్దాం ఎవరు గెలుస్తారు. మనం సనాతన భారతదేశం గెలుస్తుందా, మనం గెలుస్తామని షార్ప్ మీద మీరే చూస్తున్నారు. చేయి పెడితే తెగిపోతుంది. అలాంటి పరిస్థితి మనం కాబట్టి ఇమిడికాయని కూడా గుడ్గట్టు టచ్ చేసి చూద్దాం చూడండి. ఇమిడికాయ కూడా రెండు ముక్కలు అయిపోయింది. అంటే అంత షార్ప్గా ఉంది. చాలా ఆనందం ఉంది మీలాంటి వ్యక్తులు నేను ఇంటర్వ్యూ చేయడం అనేది. మొదటిగా చెప్పండి, మీరు అసలు ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, అవన్నీ కూడా మన ప్రేక్షకులు తప్పకుండా అండి. ఈరోజు ఈ ట్రూత్ ఛానల్ న్యూస్ వాళ్ళకి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు శ్రీ మూర్తి స్వామి అంటారు. మాది తిరుపతి ప్రాంతం, శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం. మాది తిరుపతి నుంచి కార్వేట్ నగరం అని అక్కడ కూడా ఒక ఆశ్రమం నిర్మాణం ఉంది. అది మా పరంపర ఆశ్రమం రాజరాజదేవి జ్ఞానపీఠం అక్కడ కూడా ఉంది. ఇట్లా తిరుపతి నుంచి మొత్తం మా 12 దేశాల్లో మా ఆశ్రమం విస్తరింపజేశాం. మారిషస్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, బోత్స్వానా, ఇట్లా లండన్, ఇట్లా 12 కంట్రీస్లో మన ఆశ్రమాలు ఉన్నాయి. స్పెసిఫిక్గా ఒక మారిషస్ దేశంలోని 28 ఆలయ బ్రాంచ్లు నిర్మాణం చేశాం. అసలు మెయిన్ మోటో ఏంటి ఈ ఆశ్రమాల ద్వారా మీరు ఏం చేస్తున్నారు? మన సనాతన ధర్మం అనేది చాలా వరకు వెనకబడిపోయిందండి. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఏమిటంటే మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని మన భావి తరాలు పిల్లలకు మనం అందించాల్సింది పోయి ఇప్పుడు వచ్చిన మోడర్న్ కల్చర్కి చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు వెనకబడిపోతుంది. దానికోసమని ఈ సనాతన ధర్మంలో ఆ పిల్లలకి భజన కార్యక్రమాలు కావచ్చు, సంగీత కార్యక్రమాలు కావచ్చు, ఇలా వాళ్ళ ఆధ్యాత్మిక చింతన రావాలనే ఉద్దేశంతో ఈ ఒక మేము ప్రారంభించిన యజ్ఞం అండి. అసలు ఇతర దేశాల్లో ఈ బ్రాంచెస్ పెట్టాలనే ఆలోచన మీకు ఎలా కలిసి? మా నాన్నగారు శ్రీ లక్ష్మణాచార్య గారు అండి. నాన్నగారు 1989లోనే అంటే మారిషస్ దేశంలోనే అక్కడ ఆలయాలు నిర్మాణాలు లేని రోజుల్లో, అంటే వాళ్ళకి దేవతలు ఇలా ఉంటారు కూడా తెలియని రోజుల్లో మేము ఆలయ నిర్మాణం ఒక ప్రారంభించాం. ఆ విధంగా మారిషస్ దేశంలో ఈరోజు మొదటి ఆలయం నిర్మించింది కూడా మేమే. ఈరోజు చాలా అనేక ఆలయాలు వచ్చాయి. మన హిందూ సనాతన ధర్మం మారిషస్ దేశం మొత్తం విస్తరించింది. ఈరోజు మన హిందూ ధర్మాన్ని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో, మన సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే ఉద్దేశంతోనే మేము ఈ ఒక సంకల్పం పూర్తి. అంటే హిందూ ధర్మం అనేసరికి కేవలం భారతదేశంలోనే దాని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది, ఇతర దేశాల్లో కూడా మీరు ఈ సనాతన ధర్మం నిలబడడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, అక్కడ మీకు ఎదురైన అనుభవాలు ఏంటి?
అనేక దేశాలు ఈ 12 పాశ్చాత్య దేశాల్లో కూడా అది యూరోప్ కాదు, యూరోప్ కంట్రీ అండి. మారిషస్ అనేది యూరోప్ కింద వస్తుంది. ఆ ఫ్రెంచ్ గడ్డ మీద మన పూర్వీకులు అంటే ఇక్కడ మారిషస్ దేశంలో ఇక్కడ కోస్టల్ ఏరియా విశాఖపట్నం నుంచి కావచ్చు ఈ తమిళనాడు అసలు ఆ కోస్టల్ ఏరియాలో ఉన్న కొంతమందికి ఫ్రెంచ్ వాళ్ళు కూలీలుగా తీసుకుని వెళ్ళారనమాట ఆ దేశానికి. అట్లా వాళ్ళు మైగ్రేటెడ్ అయిపోయిన వాళ్ళు ఆ కుటుంబకులు ఉన్నారు అక్కడ. అక్కడ తెలుగు వాళ్ళు, తమిళ్, మరాఠా అనే ఒక ఫెడరేషన్ ఈ గ్రూప్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి జాతులు తెలియదు అక్కడ. అంటే తెలుగు, తమిళ్, మరాఠా అని ఉంది. ఈ మూడు ఫెడరేషన్ కూడా నేనే గురువు అవుతానండి. నేను మా సంస్థలో ఉండే మేమే దానికి గురువులు అండి. అట్లా మన హిందూ వాళ్ళు మారిషియన్లో కలిసిన హిందూ ధర్మాన్ని చాలా ప్రముఖంగా మనకి సహకరిస్తున్నారు. దేశ ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తూ ఉందండి. హిందూ ధర్మ సనాతన ధర్మానికి మన ఆలయ నిర్మాణం కూడా చాలా సహకరిస్తూ ఉందండి. అంటే మా దృష్టికి కూడా ఒక అంశం వచ్చింది. పక్క దేశంలో కూడా మీరు అనేక ఆశ్రమాలు పెట్టారు. ఒకనొక సందర్భంలో మీ యొక్క హిందూ సనాతన ధర్మాన్ని ప్రూవ్ చేయండి అంటే మీ ప్రాణాలు కూడా రిస్క్ లో పెట్టారు. అంటే కత్తుల మీద కూడా సావాసం చేసి చాలా జారుగా కూడా ఉన్నాయి. మేము చూసాం కూడా పక్కనే విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. మీకు విజువల్స్ లో కూడా పక్కన చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హిందూ సనాతన ధర్మం కోసం పాదయాత్ర చేసిన స్వామీజీలు ఉన్నారు, పబ్లిక్ మీటింగ్ లో స్పీచ్లు ఇచ్చిన స్వామీజీలు ఉన్నారు, లేదంటే నోట్లోంచి శివలింగాలు తీసి చేతిలో విభూతి మాయం చేసిన స్వామీజీలు ఉన్నారు. కానీ తన ప్రాణాలు పోతాయని తెలిసి కళ్ళ ముందు పదునైన కత్తులు కూడా ఎక్కి హిందూ సనాతన ధర్మాన్ని మన దేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా శభాష అనిపించిన స్వామీజీ, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు ఆ రోజు ఏం జరిగింది? మారిషస్ దేశంలో అనేక ఆలయాలు, ఆశ్రమాలు ఉన్నాయండి. ఒక ఫ్రెంచ్ మ్యాన్ అనుకోకుండా ఒక సందర్భంలో నాతో హిందూ బాబాలు, స్వామీజీలు ఇలా లింగాలు ఇస్తారు, శివలింగాలు, దిస్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యాజిక్ ట్రిక్స్ అన్నాడు. ఇంకా అతన్ని నమ్మించే ప్రయత్నం అయితే నేను చేయలేదు. ఎందుకంటే తను అన్ని ట్రిక్స్ అన్నీ ఇంకా అతన్ని నమ్మిన నమ్ముడు అతను యూరోపియన్ పర్సన్, క్రిస్టియన్ పర్సన్ కాబట్టి. అంటే మన సనాతన ధర్మాన్ని కించుపరిచే విధంగా మాట్లాడాడు అంటూ, మీరేదన్నా చేయగలుగుతారా, మీరేదన్నా నిరూపించగలుగుతారా అన్నప్పుడు ఆ సందర్భంలో నేను తనకే క్వశ్చన్ ఇచ్చాను, నువ్వే ఒక ఛాలెంజ్ ఏం చెప్తావు చెప్పు, చేసి చూపిస్తాను. అంటే మీరు బాబాలు, స్వామీజీలు చేయాలని నాకు తెలుసు, కొత్తగా ఏదైనా నాకు నేను నా కళ్ళారా నమ్మాలన్నాడు. నువ్వే చెప్పు అంటే అప్పుడు అక్కడ ఒక అమ్మవారి దగ్గర ఒక పెద్ద కట్కం కత్తి ఉండేదండి. అనుకోకుండా తను ఆలోచితంగా ఆ కత్తి మీద నిలబడతావు అన్నాడు. నేనేదో ఆవేశంగా అతను మన సనాతన ధర్మం పెద్ద కత్తి పొడుగు తలవారు లాగుండే కత్తిని నిలబడగలుగుతావు అని అన్నాడు. నేను అతను మాట రెచ్చగొట్టడం వల్ల మా అమ్మవారు 108 నామావళి 108 కత్తులు పెట్టు ఎక్కతానన్నానండి. అట్లా ఒకరు వాగ్వాదాలు చేసుకోవడం వల్ల అది కొద్దిగా వైరల్ అయింది. ఆ వైరల్ అయిన దాన్ని అక్కడ అనుకోకుండా ఇంకా ఒక ఆదివారం రోజు 35 అటు 35 కింద 35 అతనే కత్తులు తెచ్చిపెట్టాడు. అంటే ఆ ఒక పందెం అనేది ఎలా వచ్చిందంటే ఒక సనాతన ధర్మానికి ఒక యూరోపియన్కి జరిగే ఒక చిన్న యుద్ధ వాతావరణంగా ఏర్పడింది. ఒక 4,000 మంది వచ్చారు చూసేకి, దాన్ని ఆ సంఘటన చూసేకి. అలా అమ్మవారి అనుగ్రహంతో నాకైతే బిఫోర్ నాకు ఆ ప్రాక్టీస్ లేదండి, ఎప్పుడు కత్తుల మీద ఎక్కింది లేదు, నడిచింది కూడా లేదు. నేను ఎక్కడో దైవ శక్తి సనాతన ధర్మం అమ్మవారు ఇది నడిపించు తల్లి అన్న, అది ఎక్కే ముందు కూడా నా కుటుంబ వ్యక్తులకు కానీ నా సన్నిహితులు కూడా చెప్పలేదు. ఎందుకంటే అది ప్రమాదకరమైన సంఘటన, అది ఎవరు ఒప్పుకోరు కూడా ఎందుకంటే అది మనం ఏమైనా అలా తాకితే ఏ పండు ఏ వదిలేస్తే తిగుతోంది. అంటే ఆ మీడియా మొత్తం కూడా అక్కడ ఉన్న లోకల్ మీడియా అంటే ఇండియా అంటే పక్కన పక్క దేశంలో ఉన్న మీడియా అంతా కూడా దానిపై చాలా వరకు చర్చలు జరిపింది. అవునండి అవునండి, ఎందుకంటే మారిషస్ ఎంబీసీ అంటాం అక్కడ, ఎంబీసీ కూడా దీని మీద ఫోకస్ పెట్టింది. లోకల్ కూడా ఇది ఒక హై టాపిక్ గా నిలిచింది. ఒక సనాతన ధర్మ వ్యక్తి ఒక కత్తుల మీద నడవడం, కత్తుల మీద సనాతన ధర్మ కత్తుల మీద నడుస్తా అని ఒక టైటిల్ పెట్టి అక్కడ చేశారు. ఆ జగన్మాత అనుగ్రహంతో ఎక్కి దిగిన తర్వాత ఎక్కిచ్చినంత రక్తం రాలేదు. ఆ అమ్మ అనుగ్రహంతో పరిపూర్ణంగా సక్సెస్ చేశారు. అది చేసిన అనంతరం ఆ వీడియో ఆ దేశం మొత్తం వైరల్ అయింది. చాలా మంది ప్రముఖులు వచ్చి కలవడం జరిగింది అన్ని. దానివల్ల మన సనాతన గౌరవం పెరిగిందండి. అది అమ్మవారిని నడిపించింది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మాకు బిఫోర్ అలా ఎక్కడం కానీ అలా చేయడం కానీ నాకు కూడా అనుభవం లేదు. భగవంతుడు నడిపించి ఇది సనాతన ధర్మం అనేది ఉంది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ఇది ఒక నిదర్శనం అండి. అంటే మేము కూడా విజువల్స్ లో చూసాం సార్, ఏదైతే మీరు ఎక్కే ముందు ఆ కత్తుల పైన నిమ్మకాయలు కానీ కొబ్బరికాయలు కానీ ఇలా పెట్టి వెంటనే కింద కట్ అయిపోతున్నాయి, చాలా షార్ప్ గా ఉంది. మీ కాలుకి ఏం అవ్వలేదా?
నేను ఎక్కే ముందు భయపడ్డానండి. వాస్తవం అయితే అంతమంది జనాలు చూడడము, ఆ కత్తులు నేను పెట్టింటే నాకు కొద్దిగా తక్కువగా షార్ప్ ఉండే పెట్టచ్చేమో, బట్ అతనే పెట్టాడు కత్తులు కూడా. ఎందుకంటే ఒక క్రిస్టియన్ గానీ ఒక ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. జుబ్రీల్ అనే ఒక ప్రాంతంలో, మారిషస్ దేశంలో అనేక ప్రాంతాల మాస్టర్ ఉన్నాయి. జుబ్రీల్ అనే ప్రాంతంలో 98-99లో 2000 ప్రాంతం, ఈ మూడేళ్లలో ఒక 200-250 మంది ఈ యువత, యువకులు యువత ఈ డ్రగ్ అడెడ్ కానీ ఈ గంజాయి కావచ్చు మత్తు పదార్థాలకు బానిసైపోయిన రోజుల్లో 240 మందిని ఆ పిల్లల్ని మా ఆశ్రమానికి మేము తీసుకోవడం జరిగింది. అడాప్ట్ అంటే కన్వర్ట్ అంటే మనం మన హిందూ ధర్మాన్ని అలవాటు చేసేసాం. టోటల్గా ఆ విలేజ్ జుబ్రీల్ మొత్తం నా దగ్గరకు వచ్చేయడం, భజన కార్యక్రమాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, నృత్య కళాకారులు కావచ్చు, భజనలు. ఒక ఆదివారం, శనివారం, శుక్రవారం అంటే ఆ మూడు రోజులు వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఒక ఆదివారం అంటే అందరూ బీచ్లకి ఎంజాయ్మెంట్ వేస్తారు, బట్ ఆ సండే కూడా నా దగ్గరే స్పెండ్ చేయడం, అలా యూత్ మోటివేషన్ జరిగిందండి. అక్కడ కొంతమందికి అది నచ్చలేదు, నేను చేసే సనాతన ధర్మాన్ని ఎక్కడో భారతీయ దేశాన్ని వచ్చి ఇక్కడ పాశ్చాత్య మన మారిషస్ దేశాన్ని చెడగొడుతున్నాడు ఉద్దేశంతో చాలామంది నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. ఆ జగన్మాత అనుగ్రహంతో ఆ క్షణాల్లో అంతమంది మారిన అనంతరం ఒక 5 ఏళ్ళు నేను గ్యాప్ వచ్చిందండి. ఆ దేశం పోకుండా వేరే కంట్రీస్ తిరుగుతూ వచ్చి ఈ 5 ఏళ్ళ తర్వాత వస్తే ఎవరైతే ఈ 240 మంది ఉన్నారో వాళ్ళందరినీ క్రిస్టియన్ దీంట్లో మళ్ళీ కన్వర్ట్ చేశారు. ఒక 50 మంది మిగిలారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నాతో బాధపడ్డారు, నువ్వు వచ్చిన తర్వాత ఈ గ్రామం బాగుండింది, మేమెంతో ఆనందంగా ఉన్నాం, మా పిల్లలంతా చాలా భవిష్యత్తు బాగుండింది, మళ్ళీ మీ ఒక ఇక్కడ సేవలు కావాలంటే మళ్ళీ పునఃప్రారంభించి వాళ్ళు మెల్లిగా మళ్ళీ మధ్యలో ఆశ్రమానికి పిలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 మంది దాకా వచ్చేసారు. అట్లా సనాతన ధర్మం జరుగుతుంది మనే జరిగిందండి. ఆ సంఘటన కూడా ఇప్పుడు ఎన్ని భాషలు మీరు మాట్లాడగలరు స్వామి? నేను మొత్తం 8 భాషలు మాట్లాడగలుగుతానండి. అంటే ఇతర దేశాల్లో ఈ సనాతన ధర్మం కార్యక్రమాలు ముందుకు మోటివేట్ చేసే విషయంలో కానీ, ప్రచారం చేసే విషయంలో కానీ అక్కడ ప్రభుత్వాల యొక్క సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంటుంది? కొన్ని ప్రభుత్వాలు వచ్చి హిందూ సనాతన ధర్మాన్ని, ఇప్పుడు మా మారిషస్ ప్రవీణ్ జగన్నాథ్ గారు అండి, వాళ్ళ నాన్న అనిరుద్ధ్ జగన్నాథ్ గారు మాకి మా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండేప్పటి నుంచి మన ఆశ్రమ సభ్యులైన, అదేవిధంగా ఇప్పుడు ఆయన అనిరుద్ధ్ జగన్నాథ్ కోవిడ్ మరణించారు ఆయన, ఆయన అనంతరం వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ జగన్నాథ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన వచ్చిన అనంతరం కూడా సనాతన ధర్మానికి ఆయన పెద్ద పీఠం వేశారండి. అదేవిధంగా మన ఇండియన్స్ చాలామంది మైగ్రేటెడ్ పీపుల్స్ ఇచ్చేస్తున్నారు. మారిషస్ దేశంలోనే మొట్టమొదటి ఫ్రీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ పెట్టాము అక్కడ. ఈ కరోనా వచ్చిన దానివల్ల కొద్దిగా ఆపాల్సి వచ్చింది. ఈ మన ప్రవీణ్ జగన్నాథ్ గారు కూడా దాని పర్మిషన్స్ ఇచ్చారు. మన మోడీ గారు వచ్చిన తర్వాత, మోడీ గారు మొదటి విజిట్ మారిషస్ వచ్చిన తర్వాత, మారిషస్ ఇండియా సత్సంబంధ సంతకాల్లో ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మా సంతకం ఫైల్ కూడా ఉందండి. మోడీ గారు వచ్చినాక నాకు అది ఫ్రీ అయిందనమాట. మేము అప్పట్లో రా మెటీరియల్స్ తీసుకొని పోవడం జరిగింది. ఇప్పుడు టోటల్ హాస్పిటల్ యూనిటీ అక్కడ పెట్టాము. అంటే ఈరోజు భారతదేశంలో మనం చూసినట్టయితే చాలా గ్రామీణ ప్రాంతాల్లో బలవంతపు మత మార్పిడి జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఏ దేశం పైన ఒకటి చెప్తుంటానండి, 136 దేశాలు, 730 కోట్ల జనాభా ప్రపంచంలో, 6,500 భాషలు, 2,400 మతాలు ఉన్నాయి. ఈ అన్నిట్లోనూ సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పడం ఏకైక మతం నా సనాతన ధర్మం భారతదేశంలో మాత్రం ఉంది. అదేవిధంగా భారతదేశము సర్వలకు సర్వ సమాతనము చూపిస్తాను. ఇక్కడ మాకి నేను ప్రతి నా మీటింగ్లో ఒకటే చెప్తానండి, రెస్పెక్ట్ యువర్, ఈ లవ్ యువర్ రిలీజియన్, రెస్పెక్ట్ అదర్ రిలీజియన్. నీ మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు అంట. నేను నా డ్రైవర్ ముస్లిం అండి, నా పిఏ క్రిస్టియన్ ఉన్నాడు, నా ఆశ్రమంలో కూడా సర్వమతాలు ఉన్నారు. ఎందుకంటే ఈ మన చుట్టూ మన గ్రామ ప్రాంతాలు కావచ్చు, మన టౌన్, మనలో వీళ్ళందరూ సమానం. భారతదేశంలో తప్ప ఈ ఒక అన్యోన్యత అనేది ప్రపంచంలో మనం ఎక్కడ చూడలేము. ఎందుకంటే వాళ్ళు ఒక మతాన్ని ముందుకు రావాలనుకుంటారు, పరమతం తొక్కేస్తారు విదేశాలు. మీరు ఇందాక అన్నట్టు ప్రభుత్వాలు మీకు సహకరిస్తూ ఉందంటే అబ్సల్యూట్లీ, ఇప్పుడు చెప్పండి, దుబాయ్లో మన హిందూ ధర్మాన్ని, బర్ దుబాయ్లో నేను 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, నన్ను అక్కడ రాజుగారిని కలిశాను. ఆయన ఆ ముస్లిమ్స్ కంట్రీనే మనల్ని అక్కడ టెంపుల్ కూడా కట్టారు ఈ మధ్యన అక్కడ. అందువల్ల ఇట్లా ముస్లిమ్స్ గల్ఫ్ కంట్రీసే మనం యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి
మిగతా దేశాల్లో వాళ్ళు మన సనాతన ధర్మ సంస్కృతిని రెస్పెక్ట్ చేస్తున్నారు. మీరు గమనించారో లేదో, మోడీ గారు వచ్చిన తర్వాత మన ఇండియా పేరు పెరిగిందండి. నేను రాజకీయ పరంగా నేను దాన్ని ప్రస్తావించను. మోడీ గారు వచ్చిన తర్వాత మారిషస్ గవర్నమెంట్ ప్రభుత్వము, మారిషస్లో కూడా ట్రైన్ ఒకటి వచ్చింది, దానివల్ల అది మోడీ గారు సహకారంతో, మోడీ గారు ఆయన హయాంలోనే వేశారని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నారు. లోకల్ మెట్రో వేశారనమాట. ఆ విధంగా మోడీ గారు సమానత్వం మన హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వస్తున్నారు. అందువల్ల ప్రతి దేశంలో కూడా మన హిందూ ధర్మానికి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. విదేశస్థులు కనీసం మా ఇండియా తిరుపతి ఆశ్రమానికి సంవత్సరంలో ఒక 40 నుంచి 50 మంది, నెలలో ఒక 20 మంది విజిట్ చేస్తూనే ఉన్నారండి. సనాతన ధర్మం అభివృద్ధి అవుతుంది. ఇంకా మన ఇక్కడ మన భారతదేశంలో మన చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతంలో మనం వాళ్ళకి సేవలు అందించడం కానీ వాళ్ళకి అవగాహన మనం ధైర్యం ఇవ్వడం కానీ, ఇప్పుడు వాళ్ళకి సమస్య వచ్చింది మేమున్నామని ధైర్యం ఇచ్చేవాళ్ళు అక్కడ లేకపోవడం వల్ల అన్య మత ప్రచారకులు వెళ్ళి మా మతానికి వచ్చేయండి ప్రలోభితం పెట్టడం వల్లనే వాళ్ళు అన్య మతాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉండే స్వామీజీలు కావచ్చు, స్వాములు కావచ్చు, బాబాలు కావచ్చు, నేను ఎవరన్నా నేను కించపరచడం లేదు, దాంట్లో నేను కూడా ఉన్నాను. మాలాంటి వ్యక్తులు మేము పల్లెటూరు ఆ గ్రామీణ ప్రాంతం మేము వెళ్ళి ప్రచారం మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో, చదువు కావచ్చు, వనరులు కావచ్చు, అలాంటిది మనం సహకరిస్తే మేబీ మనం ఇలాంటి సమస్య ఎదుర్కోకపోవచ్చు అనుకుంటున్నాను. స్వామీజీ, ఈరోజు 16 దేశాల్లో మీ ఆశ్రయాలు ఉన్నాయి, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, హిందూ మతాన్ని కూడా దానికి సంబంధించిన కూడా ప్రజల్లో బలంగా తీసుకువెళ్తున్నారు, సనాతన ధర్మం కోసం అనేక పోరాటాలు చేస్తున్నారు, దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి అయినా తీసుకుంటున్నారు, ఎవరైనా ఫండర్స్ ఉన్నారా మీకు? ఎస్ఎల్విఎఫ్ స్వామి లక్ష్మణాచార్య విశ్రాంతి ఫౌండేషన్ పెట్టామండి, అంటే నాన్నగారి పేరుంటే అది పెట్టాము. నాన్నగారి పేరుంటే ఉంది, నాన్నగారు కూడా ఈజ్ ఆల్సో డాక్టర్, నాన్నగారు కూడా పరంపర మాది వైద్యం, ఆయుర్వేదిక్ మాకు ఇది ఉంది. అందులో ఇంతవరకు మేము చందాలో డొనేషన్ తీసుకోలేదండి. అదే కాకుండా ఎక్కడ కొన్నా కూడా మేము 3 భూములు జోలిపోము, ఒకటి డీకేటీ ప్రభుత్వ భూములు కానీ, ఏమైనా గిఫ్టెడ్ భూములు కానీ తీసుకోండి, ఎందుకంటే దాంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈరోజు తీసుకుంటాం, నెక్స్ట్ ప్రభుత్వంలో ఇబ్బంది కావచ్చు అనేసి అట్లా సొంతంగానే కొని సొంతంగానే ఆశ్రమాలు నిర్మాణం చేస్తాం. ఈరోజు రేణిగుంటలో ఉండే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుందండి, 5 ఎకరాలు కొన్నాం. ఈరోజు అది మేము కొన్న రోజుకి ఈరోజు 1 కోట్ల విలువలో భూమి అది. కానీ ఈ 5 ఎకరాలు కూడా మన సనాతన ధర్మము 10 మందికి ఉపయోగపడాలని మేము చేశామండి. కళ్యాణ మండపాలు ఉన్నాయండి, ప్రతి మా ఆశ్రమంలో మేము కళ్యాణ మండపం పెడుతున్నాం, అంటే ఉచిత పెళ్లిళ్ళు పెడుతున్నామ్మా. అంటే కార్వేటనగర్లో 360 రోజులుగా 40 సంవత్సరాలుగా అక్కడ కార్వేటనగర్లో మాది కళ్యాణ మండపము, ఉచిత పెళ్లిళ్ళు చేస్తున్నాం. ఆ విధంగా ఆలయ అనుసంధానంగా పెట్టి, ఆలయంలో యజ్ఞ యాగాదులు పెట్టి, ఆ వచ్చే వనరులను దానికి సమకూరుస్తూ వస్తున్నామండి. అంటే ప్రత్యేకించి చందాలు డొనేషన్ తీసుకోలేదండి ఇంతవరకు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రభుత్వం అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ప్రభుత్వం అనేది ఏమంటే, వాస్తవానికి హిందూ ఇప్పుడుండే ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నేను ఎప్పుడు కించపరిచే విధంగా అనుకోను. సనాతన ధర్మాని కోసం ప్రభుత్వం వచ్చి సహకరించాలి. మేము మన తిరుపతిలో దేవస్థానం మీద, ఓ అది కూడా మీ దగ్గర వచ్చిన, అది వచ్చి రామాదులు వారు 102వ జన్మదినోత్సవం పురస్కరించుకొని పద్మావతి దేవస్థానం పక్కనే రామాదుల వారిది ఒక ప్రాకారోత్సవం చేస్తారు. అది 30 సంవత్సరాలుగా వాళ్ళు బ్రాహ్మిన్స్ శ్రీ చాతన్ శ్రీ వైష్ణవ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఆ రోజు వాళ్ళు ముందుగా పర్మిషన్ పెట్టుకుంటూ కూడా ఈకుండా ఊరేగింపు ఆపేశారండి, ఎవరు ముందుకు రాదు. అందుకు నేను ముందుకు వెళ్ళి దాన్ని ప్రశ్నించిన తర్వాత కనీసం ఒక్క నాయకులు కూడా ముందొచ్చి ఎందుకు అని అడగలే, దాన్ని కనీసం దానికి పరిష్కారం కూడా చూపించలే ఇంతవరకు. అంటే ఇంత మనం ఎటు వెళ్ళిపోతాం, మన దౌర్భాగ్యం ఏమనంటే సనాతన ధర్మాన్ని మన నేను ఎక్కడో 12 దేశాల్లో నా సనాతన ధర్మాన్ని విస్తరిస్తానంటే నా సొంత గడ్డైన చిత్తూరు జిల్లా తిరుపతి తిరుచానూరులో టీడీ దేవస్థానం అరాచకాన్ని నేను ప్రశ్నిస్తే ఇంతవరకు దాన్ని ఎవరు నన్ను వచ్చి అడగలేదు, దానికి పరిష్కారం కూడా ఇవ్వలేదండి. ఇలా ఉంటే ఇంకా ప్రభుత్వాలు మనం సనాతన ధర్మాన్ని ఎక్కడ విస్తరించకపోతుందండి. స్వామీజీ, ఇది ఎన్కౌంటర్ కార్యక్రమం కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను. తప్పకుండా. జ్యోతిష్యం, భారతదేశంలోని దాని మూలాలన్నీ కూడా ఉన్నాయి, జ్యోతిష్యం అనేది నిజమా మూఢనమ్మకమా? జ్యోతిష్యం అనేది ఇప్పుడు మూఢనమ్మకం అని మనం కొంతమంది అంటారండి, కానీ జ్యోతిష్యం అనేది ఏమంటే ఈరోజు టెక్నాలజీ ఉంది, మొబైల్స్లో ఉన్నాయి, మన యాప్స్ ఉన్నాయి, మన డేట్లు తిథులు చూస్తున్నాం. మీరు గమనించారంటే
ఎప్పుడో 1000 సంవత్సరాల నుంచి రాసిన పంచాంగాలు ఉన్నాయి. మా నేను ఎక్కువ అఘోరిస్తో ట్రావెల్ చేస్తుంటాను. అఘోరిలతో నాకు సహవాసం ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అఘోరతో ఎక్కువ అంటే అది హిమాలయాస్ అనేది బద్రి కేదరి అమర్నాథులు ఎక్కువ ఉంటారండి. అమర్నాథులు ఆ శివలింగం కడుతుంది కదా, దాని అటు సైడ్ మంచు కొండల్లో కొన్ని 100, 120, 130 సంవత్సరాలు బతికిన సాధువులు ఉన్నారు. ఇప్పుడు కూడా అఘోరిస్ అలా ఉన్నారండి. వాళ్ళు కలుస్తుంటాను, వాళ్ళతో నేను సహజీవనం చేస్తుంటాను. సాధారణంగా వాళ్ళు తీసుకున్న ఆహారం ఏ విధంగా? లేదండి, వాళ్ళు నేను నా స్వతహాగా 3 మాసాలు వాళ్ళతో నేను సేవ అందించాను. వాళ్ళు ఆహారం తీసుకోరండి, గాలి వాళ్ళు ఊపిరిగా పీల్చుకుంటారు, ప్రాణ వాయువుని దాన్ని తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు పత్రి గంజాయి అంటాం, అదొక ఆహారంగా తీసుకుంటారు. నేను వాళ్ళతో ఉన్న రోజులు కూడా వాళ్ళు మలమూత్రాలు విసర్జించి నేను చూడలేదండి. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. కాబట్టి అఘోరిస్ అనేవాళ్ళు కొంతమంది అపోహం వచ్చింది, అఘోరి అంటే శవాలు తింటారు, క్షుద్ర పూజలు చేస్తారు. అఘోరులు ఎప్పుడు శవాలు తినరండి, అదేవిధంగా అఘోరులు ఎప్పుడు క్షుద్ర పూజలు పోరు. వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో ఎటువంటి ఏదైనా లోపాలు ఉంటే అన్య విధమైన అక్రమాలు జరిగినప్పుడు వాళ్ళు అఘోరిస్ బయట వస్తారు. ఓ రకంగా చెప్పంటే మనం బ్రిటిష్ ముందు మన మొహమ్మదీస్ వాళ్ళు ఒక దండయాత్రలు జరిగినప్పుడు ఆ రోజుల్లో కొన్ని వేల మంది అఘోరిస్ వచ్చి వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేస్తేనే స్వతంత్రం ముందు చేసిన త్యాగాలు అది. అఘోరిస్ ఎక్కడ బయట ప్రపంచానికి రాలేదు అది, కానీ దాని ముందు మన దేశాన్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడింది అఘోరిసే అండి. అసలు అఖాడా అనేది ఇప్పుడు కూడా ఉన్నాయి, అఖాడ 3-4 అఖాడ నాగా అఖాడ నాగాసాదు అఖాడాస్ ఉన్నాయి. అట్లా అఘోరిస్ వచ్చి అలాంటి వ్యక్తులతో నేను సహజీవనం చేశాను కదా. వాళ్ళు వాళ్ళ శక్తితో మన కుంభమేళ తీసుకోండి, 12 సంవత్సరాలకి ఒకసారి పుష్కర 12 సంవత్సరాలకు పుష్కరుడు గురువు ప్రవేశించే నదికి పుష్కరాలు అంటాం. వాళ్ళకి ఆ డేటు తిథి ఎలా తెలుస్తుంది? ఎక్కడో హిమాలయాలు కూర్చుంటారు, మనకి ఇప్పుడైతే టెక్నాలజీ వాళ్ళకి లేదు కదా. అదే తిథి నక్షత్రానికి ఆ పుష్కర కాలానికి వాళ్ళు కొన్ని వేల మంది వస్తారు, ట్రైన్ ఎక్కరు, బస్సు ఎక్కరు, అలా వచ్చినట్టు వేల మంది వస్తారు, వచ్చినట్టు వేల మంది మాయమవుతున్నారు. ఎంతో మంది మన మీడియా మిత్రులు, మీడియా ఛానల్స్, బీబీసీ ఛానల్స్ వాళ్ళు కవర్ చేశారు, వాళ్ళకి ఎవిడెన్స్ ఎక్కడ దొరకలేదు. ఇంకా అంత మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రళయ విపత్ కాలాలు కూడా వాళ్ళు గ్రహించగలుగుతారు. ఇంకా జ్యోతిష్యం మూఢనమ్మకం అంటారా, ఇంకా ఇది నిజమంటారా శాస్త్రం? నేను ఈ ఫ్లడ్స్ వచ్చిన కేదార్నాథ్లో ఫ్లడ్స్ వచ్చిన నేను అక్కడే ఉన్నానండి. నాతో 8 మంది ప్రయాణించాం. ఒక అఘోరి ఎప్పుడైతే ఆ కింద కేదార్ నుంచి నడిచి గౌరీకుండ నుంచి కేదార్కి వెళ్తామో మొదటిగా ఆ స్వామి దర్శించుకోకుండా అఘోరి దర్శనానికి వెళ్ళాను గుహలో. ఆయన నమస్కరించి, బాబా మీ ఆయా అంటే బెడా చలజేవి దర్శి అన్నాడు. బాబా మీ అభి దర్శనం వినేకి అంటే నేను దర్శనం కూడా చేసుకోలేదు బాబా అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని తిట్టేశాడు. నాతో ఉండే ఒక 6 మంది మేము వచ్చేసాం. ఎంతో ఏదో కారణం ఉంది నేను వచ్చాం. కిందకి రావడం బస్సు దొరికింది, ఢిల్లీకి నేను బయలుదేరి రిటర్న్ వచ్చాను. ఉదయం కదా చూస్తే ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చిందో, ఎక్కడైతే అది వచ్చిందో ఆడంతా నేను ఉన్నాను. ముందు రోజు ఆయన వెళ్ళు అనుకుండా ఉండి నేను అక్కడే ఉండింట. మొత్తం నేను చూసిన రాబండ గౌరీకుండ అన్ని మునిగిపోయింది. ఎక్కడన్నా ఒక్క సాధువు కానీ ఒక అఘోరి కానీ ఎరగొట్టేసుకున్న వ్యక్తి చనిపోయింది మీడియాలో వచ్చిందా? వేల మంది చనిపోయారు అక్కడ. ఆ 8 మందిలో నాతో వచ్చినారు, ఇద్దరు కూడా గల్లంత అయినారు. వాళ్ళు రాలే, మేము రామన్ నిలిచిపోయారు, 6 మంది మేము వచ్చేసాము, వాళ్ళు కూడా గల్లంత అయినారు. కానీ ఒక ఎర్ర వస్త్రం కానీ అఘోరి ఎక్కడ చనిపోయినట్టు దఖలు లేవు. ఎలా సాధ్యం అంటే తర్వాత నేను ఆ అఘోరిని ఒక 2 సంవత్సరాల తర్వాత నేను అడిగాను, బాబా నన్ను కాపాడినట్టే మీరు మైక్ పెట్టి అందరికి మీరు అనౌన్స్ చేసి కాపాడచ్చు కదంటే, బేకూఫ్ బెటా, బచానే భగవాన్ నేరే మమర సామ్ని కోనే చూసుకో బచావంగా కరం కొయ్యి నేను నిక్లితే కర్మను మేమేం తీలేము, అది దైవ ఆజ్ఞ ఉంటే అదే జరుగుతాయి, కొన్ని మేము కాపాడగలుగుతాం, ప్రకృతి మేము ఆపలేమన్నారు. అంటే దాని సందేశం ఏమంటే వాళ్ళకి ముందుగా ప్రకృతి విపత్కర పరిస్థితులు కూడా తెలుస్తాయి, వాళ్ళు దైవానికి ధిక్కారంగా పోరు. అందువల్ల జ్యోతిష ప్రమాణం అనేది నిజం ఉందండి. కొన్ని ప్రమాణిక అనేది ఏమంటే హెచ్చరిక, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని. అంటే మనం వర్షంలో గొడుగైతే ఏ విధంగా తడవకుండా పోతామో ఆ విధంగా ఆ ప్రమాణికం తీసుకోవాలి. ఇప్పుడుండే కొంతమంది స్వాములు స్వామీజీలు అది వ్యాపారంగా చేస్తున్నారు, అంటే అన్ని ఫీల్డ్లో వ్యాపారాలు ఉన్నాయి. చాలా వరకు బయట కూడా ఫేక్ స్వామీజీలు పెరిగిపోతారు, చేతి ద్వారా విభూతి తీస్తా ఉన్నారు, నోటి ద్వారా శివలింగాలు తీస్తా ఉన్నారు, ప్రజలు కూడా మభ్యపెడుతున్న పరిస్థితి ఉంది. అటువంటి వారి వల్ల నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నా మీలాంటి వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. ఇది మేము ఫేస్ చేస్తున్నాం, ఎందుకంటే విదేశాల్లో పోయినప్పుడు మమ్మల్ని అది ప్రశ్నిస్తున్నారు, ఏమని మీరు పలానా అంటే ఒక వ్యక్తి చేసిన ఎఫెక్ట్ అనేది ఇంతమంది దాని ప్రలోభితం, దాని సమస్య మా మీద కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి. దానివల్ల
ఒకరు చేసే వ్యక్తి వల్ల ఆ మొత్తం ఆ వర్గానికి ఆ చెడపేరు రావడం అది ఖచ్చితంగా అండి. నేను అంటున్నా అదే జ్యోతిష్యం ప్రమాణికం కావచ్చు, ఈ ఒక బాబాలు స్వామీజీలు ఎర్రగుడ్డలు చేసుకుని కొన్ని తప్పిదనాల వల్ల వ్యవస్థకే చెడపేరు వస్తుంది. చాలా ప్రాంతాల్లో అతి పురాణ ప్రాచీన చరిత్ర కలిగిన హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి, ప్రాచీన విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. ఎందుకు అలా జరుగుతుంది అంటారు? దానిపై ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇది చాలా ఖండించాల్సిన విషయం అండి. ఎందుకంటే మన హిందూ దేవాలయం మీద దాడులు కావచ్చు, హిందూ వర్గం మీద కావచ్చు, అనేకమైన దాడులు మనం ఈ మధ్యన విన్నాము, చూసాము కూడా. ఆలయాలు కూడా ధ్వంసం చేసే పరిస్థితులు వచ్చాయి. అంటే ఇక్కడ వ్యవస్థ రాజు వ్యవస్థ బాగాలేదండి. వ్యవస్థ బాగుండి కఠినమైన అమలులు తీసుకుని వస్తే కానీ జరగదు. కానీ ఒక రకంగా తీసుకుంటే మోడీ గారు, ఆదిత్య యోగి, యోగినాథ్ ఆదిత్య గారు కూడా ఈజ్ అ పర్ఫెక్ట్ లీడర్షిప్ చేస్తున్నారండి. అలా అలా రావాలంటున్నా నేను కూడా. ఒక ఆలయాల మీద ఇప్పుడు ఒక అదే ముస్లిం దర్గా మీద కానీ ఒక మసీద్ మీద పోండి, వాళ్ళు ఊకుమ్ముడిగా వచ్చి పడతారు. అదే ఒక చర్చ్ మీద పడండి, చర్చ్ గురించి ఎవరు రారు. అదే మన హిందూ ఆలయం వస్తే కూల్చేస్తున్నారు, చూస్తున్నాం మేము. అదే మన యూనిటీ తగ్గిందండి, యూనిటీ తగ్గింది. ఎందుకు మన వాళ్ళు లేని యూనిటీ మనలో ఎందుకు తగ్గుతూ ఉందంటే మనలో సఖ్యత లేదు, మనకెందుకు ఆ ఒక భావన వల్ల ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉందండి. హిందూ పరిరక్షణ కోసం, మీ సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఎటువంటి చట్టాలు రావాలి? దానికోసం మీరు ఏ విధంగా కృషి చేస్తారు? అంటే ప్రజల్లో కూడా మార్పు ఏ విధంగా రావాలి? ప్రజల్లో సఖ్యత అనేది రావాలని కోరుకుంటున్నా. ప్రభుత్వాల్లో చట్టాల్లో అనేక మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే హిందూ ఆలయాలు దేవాలయం నాకు నమ్మని నాకు వింత ఏమంటే, మేము విదేశాల్లో 12 దేశాల్లో మా ఆశ్రమాలు కట్టాం. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది, ప్యారిస్లో మా ఆశ్రమం ఉంది, ఆల్మోస్ట్ అన్ని దేశాలు మేము కడుతున్నాం. కానీ మాకెక్కడ కానీ అక్కడ ప్రభుత్వాలు మాకు సహకరిస్తూ ఉంది. ఇక్కడ మన దేవాలయాలకి కానీ మన సనాతన ధర్మానికి కానీ కొంచెం సహకారాలు తక్కువ ఉంది అనుకుంటున్నా. అదే కాకుండా మీరు అడిగిన ప్రశ్నకైతే ప్రభుత్వం పరంగా చాలా మార్పు రావాలండి. ఎందుకంటే ఇప్పుడు మా తిరుమల దేవస్థానం పోవాలంటే 10,000 టికెట్ పెట్టారు, శ్రీవాణి దర్శనం అన్నారు. ఇప్పుడు ఒక కుటుంబ వ్యక్తులు ఒక 5 మంది వెళ్ళాలంటే 50,000 కట్టాలి. సామాన్య ప్రజలు ఎలా వెళ్ళాలండి? అంటే ఆలయానికి దేవుడి దర్శనానికి టికెట్ పెట్టి కొనుక్కునే దుస్థితి వచ్చింది. అది ఎందుకు? చర్చికి ఎందుకు మీరు టికెట్ పెట్టలే? మీరు ముస్లిం మసీద్కి ఎందుకు టికెట్ పెట్టలేదు? వాళ్ళకైతే మీరు అన్ని సహకరిస్తున్నారు. అంటే నా హిందూ మతం అయితే నా ధర్మాన్ని, నా సనాతన ధర్మం కోసం నా దేవాలయం దర్శించుకోవడానికి నేను ప్రభుత్వ అనుమతి తీసుకుని టికెట్ కొనుక్కోవాలి? ఇదేం చూస్తుంది నాకు అర్థం కాలేదు. ఈ మధ్యన ఎక్కడో నేను టీవీలో చూశా, కొండపైన టోకెన్ 500 పెట్టారు. ఇంకా 500 టోకెన్ పెట్టుకొని వాడు లోపలికి పోయి అక్కడ ఒక అర్చన టికెట్ 2 రూపాయలు కొనుక్కొని, ఆడొక 50 రూపాయలు పెట్టి, అక్కడ పూజారికి 100 రూపాయలు ఇచ్చి, ఇంకా వాడు ఏం దర్శనం చేసుకుంటారు? ఎక్కడుంది ప్రశాంతత? ఏ రోజైతే ఇదంతా నిర్మూలన అవుతుందో ఆ రోజు ప్రతి మానవుడు, ప్రతి ప్రజల్లోంచి మార్పు రావాలండి. ప్రజల్లో వ్యతిరేకంగా రావాలి. సనాతన ధర్మం కోసం మేము కాషాయము ఎర్రగుడ్డలు వేసుకున్న స్వామీజీలు కాదు, ప్రజలు పోరాడాలి. ప్రజలు ముందుకు వస్తే మాలాంటి వాళ్ళకి ఉత్తేజం. మనమేము నేను కొన్ని ఒక సంఘటన రామానుజుల వారి అవమానం గురించి నేను పోరాడితే ఒక్కరు ముందుకు రాలేదు. కనీసం ప్రజలు నాకు మద్దతు ఇచ్చింటే ఈరోజు ఆ దేవస్థానం మీద నేను ఎదురెత్తు దాన్ని ప్రశ్నించిండేవాడిని. ప్రశ్న నా ఒక్కడితో కాదు, ప్రజల్లోంచి రావాలి. అందువల్ల సహకారం ప్రజల్లో మార్పు రావాలి. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా వచ్చే ప్రభుత్వం దేవాలయం మొదటి పీఠం వేయాలి. ఎందుకంటే నా సనాతన ధర్మం హిందూ ధర్మం నుంచే ఇది విస్తరించింది. ఈ భారతదేశం అన్ని మతాలకు విలీనమైంది. అందువల్ల నేను వేరే అన్న మతాలను కించపరచను, పరమతాలు కూడా నేను గౌరవిస్తున్నా. కానీ హిందూ దేవాలయాల మీద చాలా పక్షపాతం ఉందండి. చివరి ప్రశ్న, తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి మీరు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కొన్ని 1000 సార్లు వెళ్ళిన పరిస్థితి, మీకు అక్కడ అనువాడు తెలిసిన పరిస్థితి. కానీ ఈ మధ్యన మనం చూసినట్టయితే చిరుతలు దాడులు చేస్తున్నాయి, ఎలుగుబంటులు దాడులు చేస్తున్నాయి. రీసెంట్ గా ఒక చిన్న పాప కూడా చనిపోయింది ఆ చిరుత దాడిలో. ఆ తల్లి అరణ్య రోదన కూడా చాలా కలిచివేసింది అందరి కూడా. మరి అటువంటి సమయంలో 1,000 కోట్లకు కూడా ఈరోజు భక్తుల ద్వారా టీటీడీకి ఆదాయం అందుతున్నాం, సుమారు 2,000 కోట్లు. మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ఆ నడక మార్గంలో వెళ్ళే భక్తులు కాపాడడం కాదు? నేను గతంలో ఆ వేద భాషల్లో ఎక్కడైతే ఆ తిరుమల కొండ వేద భాషలు చదివిన వ్యక్తిని, మేము ఉండేటప్పుడు కూడా మాకు చిరుతలు ఈ ఎలుగుబంటి వచ్చేదండి. అప్పట్లో మాకు ఇంత ఫెసిలిటీస్ లేవు. కానీ అప్పట్లో ప్రమాదాలు మాకు జరగలేదు, చిన్న చిన్నవే. కానీ ఇప్పుడు నడిచే మార్గంలో ఒక మాసం కిందే ఒక
బాలు ఎత్తుకుని వెళ్ళిపోయి ఈ జనాల అరుపుల వల్ల వదిలేసింది. కనీసం అక్కడన్నా వీళ్ళు ఇంకా నెక్స్ట్ జరిగే జాగ్రత్త తీసుకుంటే ఈరోజు ఆ చిన్న తల్లి లక్షిత ప్రాణాలు కాపాడుండేవాళ్ళేమో వాళ్ళు నిర్లక్ష్యమే అంటున్నాను. దేవస్థానం నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం నేను అంటున్నా. ఇప్పుడు కూడా ఆయన కరుణాకర్ రెడ్డి గారు మా చైర్మన్ గారు కావచ్చు, ప్రస్తుతానికి చైర్మన్ తీసుకున్నారు బాధ్యతలు, ఎమ్మెల్యే కావచ్చు, ఆయన వాక్యాలు ఎలా ఉందంటే ఎవరు కర్రలు పెట్టుకున్నారంటే కర్రలతో దోచారు. ఏంటండి నాకు అర్థం కాదు. కర్రలకు క్రూర జంతువులు భయపడే అవకాశం ఉందంటారా? ఎక్కడ భయపడుతుందండి నాకు అర్థం కాలే. అసలు మీరైతే కర్ర పెట్టుకుంటారు, చిన్నపిల్లలు పరిస్థితి ఏమి? నలుగురు పోతుంటారు, నలుగురిని కూడా వెంట పెట్టుకునేప్పుడు ఒకరు వెనక ముందు పోవచ్చు. అంటే కర్రలు ప్రతి వ్యక్తి కర్రలు మోసుకుని పోయేదా? నడిచి అలసటతో ఉంటారు. ఆ అలసటకి కర్రను మోసేదా? వీళ్ళు నడిచే చూసే మార్గం ఇది. అసలు ఈ ఒక ఆలోచన తప్పు అనుకున్నా కొన్ని వేల కోట్లు ఉన్నాయి, దాన్ని పెట్టి ప్రజల కోసమే కదండి ఆ డబ్బు. ఆ డబ్బునంతా ఎత్తి ఎక్కడెక్కడో చేస్తున్నారు కదా, ఆ కార్యక్రమాలు ఆపేసి ఫస్ట్ కింద నుంచి పైవరకు ఫెన్సింగ్ ఎందుకు వేయకూడదు? ఆ ఫెన్సింగ్ ఆమె ఎవరు ఫారెస్ట్ లేడీ అంటారు, చిరుత ఎక్కేస్తుందంట. అప్పుడు అడవికి ఫెన్సింగ్ వేస్తే చిరుత ఎక్కువస్తుందండి. ఇప్పుడు మన జూ పార్క్ ఫెన్సింగ్ వేసిన జూ పార్క్ గోడలు ఎగిరి దూకొస్తా ఉందండి. పెట్టండి, భద్రత ఖర్చు పెట్టండి. స్వామివారు సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా, ఎందుకు పెట్టరు? దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి దాన్ని వాళ్ళు ఇలా ఆలోచితమైన వాక్యాలు ఏమి కాదు జరగదు అంటే వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు వస్తే ఆ నొప్పి తెలుస్తుంది. ఆ తల్లి పడిన బాధ, ఆ తల్లి డబ్బు వీళ్ళేదో నష్టపరివారం ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు నిరాకరించారండి వద్దని. పిల్లలకన్నా డబ్బు వద్దన్నారు, మాకు ఆ డబ్బే వద్దన్నారు. ఎందుకు మీ వైఫల్యం? ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ప్రభుత్వం మారాలి. టీడీ దేవస్థానం చేసే చర్య అది వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏమంటే ఫెన్సింగ్ వేయాలండి. ధన్యవాదాలు స్వామి. చాలా ధన్యవాదం అండి. నమస్తే అండి.